Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani pai Chandrababu, Pawan Kalyan, Ummadi sketch. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా సరే మంత్రి కొడాలి నానిని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టుకున్నది ఎవరో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు. తామిద్దరూ కలిసి వర్కౌట్ చేస్తే కానీ కొడాలిని ఓడించడం ఈజీ కాదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు అర్థమైందట. అందుకనే విడివిడిగా కానీ లేదా పొత్తుల ద్వారా కానీ ఏదో రకంగా మంత్రిని ఓడించడమే టార్గెట్గా పనిచేయాలనేది మాత్రం డిసైడ్ అయిందని సమాచారం. ఇంతకుముందు లేదు కానీ 2019లో కొడాలి మంత్రి అయిన దగ్గర నుండి చంద్రబాబు కొడాలి మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మంత్రిని చంద్రబాబు అంటుకో కావాలనే రెచ్చగొడుతున్నారు. దాంతో కొడాలి కూడా రెచ్చిపోయి చంద్రబాబు విషయంలో చాకిరేవి పెడుతున్నారు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే కొడాలి గుడివాడలో బాగా పాతుకుపోయింది వాస్తవం. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరూ కొడాలికి మద్దతుగా నిలబడుతున్నారు. అందుకనే వరుసగా 4 సార్లుగా గెలుస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కొడాలిని దెబ్బతీయడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ పావులు కదుపుతున్నారట. నిజానికి టీడీపీకి గుడివాడలో గట్టి అభ్యర్థే లేరు. అలాగే జనసేనకు గట్టి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ప్రతి ఎన్నికకు ఒకళ్లను పోటీ చేయించడంతోనే టీడీపీ ఇక్కడ బాగా వీక్ అయిపోయింది. పేరుకు గుడివాడ కమ్మవారి నియోజకవర్గమే అయినా మెజారిటీ ఓటర్లు కాపులట. అందుకే వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున బలమైన కమ్మ అభ్యర్థిని రంగంలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేన నుండి గట్టి కాపు నేతను రంగంలోకి దింపాలని పవన్ కూడా డిసైడ్ అయ్యారట. అంటే కమ్మ ఓట్లలో టీడీపీ చీలిక తీస్తే కాపుల ఓట్లలో జనసేన చీలిక తీస్తుందని చంద్రబాబు ఆలోచన. కాపుల ఓట్లు కొడాలికి పడకుండా జనసేన గనుక వేయించుకోగలిగితే కొడాలిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనేది చంద్రబాబు భావన. ఎందుకంటే కాపుల ఓట్లలో మెజారిటీ కొడాలికే పడుతున్నాయట. 2 పార్టీల మధ్య పొత్తులుంటే ఓకే, లేకపోతే ప్లాన్ బి అనే పద్ధతిలో చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మరి వీళ్ల వ్యూహానికి కొడాలి ఎలాంటి ప్రతివ్యూహం పన్నుతారో చూడాల్సిందే.